ఏపీలో ఇసుక వ్యవహారం పొలిటికల్ హీటును పెంచుతుంది. వైఎస్ఆర్సీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారం సవాళ్ల వరకు దారితీసింది. టీడీపీ ఆరోపణలపై మంత్రి ఆవంతి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇసుక అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఇసుక అక్రమాల వెనుక వైఎస్ఆర్సీపీ నేతల హస్తం ఉందని నిరూపిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమన్నారు. తాజాగా విశాఖలో మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ నేతలతో పాటు చంద్రబాబుపై మండిపడ్డారు. అలాగే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు గొప్పలు చెప్పారని, మళ్ళీ ఎన్నికల్లో ఆ నాయకులకే టికెట్లు ఇచ్చారని, టీడీపీ నేతలు ఇసుక కొరత పేరుతో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని, రాష్ట్రంలో ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు అవంతి. పవన్కు చంద్రబాబుపై అభిమానం ఉంటే పార్టీని టీడీపీలో విలీనం చేయొచ్చు కదా అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గాలలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ఓడిన తర్వాత పవన్ కళ్యాణ్ గాజువాకలో కనిపించలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అంతేకాకుండా ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇసుక వ్యవహారంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై బీజేపీ నేతలు మండిపడటం, అది ఎలాగంటే ఇసుక పేరుతో బాబు పవన్లు కొత్త నాటకాలు మొదలుపెట్టారని, ఆ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారంటూ సెటైర్లు పేల్చారు. టీడీపీ జనసేనతో తమ పార్టీ వేదిక పంచుకోదని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తుకు, టీడీపీకి శాశ్వతంగా ద్వారాలు మూసేశామని, ఇక చంద్రబాబు ఉన్నటువంటి ఏ వేదికను తాము పంచుకోబోమని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు.